ఇతర ధర్మ ధ్యాన ఇతర ధర్మ బోధన
బ్రహ్మాద్రి బ్రహ్మాద్రి బ్రహ్మా శివను శుక్లాశివం చెప్పని కాధ్యాయ గారు విగ్రహే కన్య కుమారి శ్రీమహి ఉంది దేవత గాయత్రి అవతార దుర్మి దేవత అనుగ్రహ ఇద్దరు దేవత సువర్ణ దివ్య మంత్రం సమర్పయాన్ని అలా కాదని అమ్మవారి చేసి ఏదో సౌందర్య మంత్రం సమర్పయాన్ని మనకు నిజంగా ఇష్టపడుతుంది నమస్కారం సమర్పయామి అమ్మవారికి మనసు నమస్కారం పట్టుకోండి మీకు మేము ఇచ్చిన బ్యాగ్లో ఫోటోలు తీసుకోండి అలాగే మేము వెళ్ళే విండోస్ కానీ రాగి చెంపలు కానీ దీపం తీసుకోండి జాగ్రత్తగా బాధలు కూడా తీసుకోండి బాధలు కూడా తీసుకోండి అలాగే మాట్లాడి మోసపోవద్దు మీరందరూ కూడా అమ్మవారికి తొమ్మిది హుండీలో వెళ్ళండి మొదటి అమ్మవారి హుండీలు వేస్తే అమ్మవారి తొమ్మిది అది అలాగే గాజులు తీసుకోండి కొబ్బరికట్ట తీసుకోండి అట్టుపట్టు కుంకుమ తీసుకోండి మీ ఇచ్చిన డాబర్ ఫోటో కూడా తీసుకోండి మీ సెల్ ఫోన్ పర్సులు చిన్నపిల్లలు జాగ్రత్త చూసుకోండి ఒకసారి సెల్ ఫోన్ పర్సులు చిన్నపిల్లలు జాగ్రత్త చూసుకోండి జాగ్రత్త బయటకు వచ్చి ఈ ముడుపులు ముక్కుపట్టు కోరుకులు ఉండిలో వేయండి ఇప్పుడు దాకా పూజ చేసిన అచ్చు స్వామి వారికి అక్కడ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అలాగే 20వ తారీఖు 20/10/2022 ఆదివారం నాడు అమ్మ సమారాధన జరుగుతుంది కావున భక్తులు వినడం అమ్మా రావణ వచ్చినందుకు మొక్కుబడి కావడంతో ఉండేలా వెళ్ళండి ఇప్పుడు దాకా పూజ చేసిన అచ్చు స్వామి వారికి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి చంద్రగడ కమిటీ గురువులు లేదు పల్లెలు శుభ్రం చేసి మళ్ళీ కొత్తగా వచ్చిన ఏర్పాటు చేయండి వాళ్ళు బయటకు వచ్చాక మీరు వెళ్ళండమ్మా మీరు వెళ్ళేటప్పుడు సింగింగ్ ఒప్పుకొని వెళ్ళండి అపరిచిత మాటలన్నీ మోసపోవద్దు మీ సెల్ ఫోన్ పంపులు జాగ్రత్తగా చూసుకోండి చిన్నపిల్లలు కూడా చేయవద్దు అలాగే మీరు వేసే కాలకు ఉండేలా వేస్తే అమ్మవారు చెందండి కావున కొడుకు ఉండేలా వేయండి ఇప్పుడు దాకా పూర్తిగా అచ్చిన స్వామి వారికి
ఆశీర్వదించి వెళ్ళండి. ఏమైనా ప్రమేలు కానీ ఇతర చెంబులు కానీ ఇతర ప్రమేలు కానీ ఎన్ని ప్రమేలు కానీ అంటే మర్చిపోతే తీసుకుని వెళ్ళండి ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చి మర్చిపోండి. అవును నెరవేరి ఆయనకు ఎలా దిగాలంటే అలా దిగుతారు.
సమర్పయామి. ఆత్మ నమస్కారం సమర్పయామి. ఆవిడ జాతర జాయి యొక్క